నిద్ర లేవగానే భగవన్ నామాన్ని ఎందుకు స్మరించాలి? ప్రతివారు నిద్రాదేవి కృప కోరుకుంటారు. నిద్ర వలన అనేది ఓ వ్యక్తి స్వయమాత్మలో మనసు స్థిరమై ప్రాపంచిక అయోమయ దినచర్య నుండి మనసు వైదొలగి ప్రశాంతతను పొందుతాడని ఋషులు చెప్పారు. కొందరికి నిద్రాసుఖముండదు, కాని అదృష్టవంతులు గాఢమైన నిద్రలో ప్రశాంతత పొందుతూ ప్రాపంచిక వ్యవహారాలను మరిచి సుఖనిద్రను పొందుతారు. సమయానికి తిండి మరియు నిద్ర ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని మన విశ్వాసం చెప్పును. సూర్యోదయానికి 45 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్తాన నిద్రలేచి మన దినచర్య ప్రారంభించాలని మనం చెప్పుకున్నాం. మన విశ్వాసం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నిద్రలోనే మునిగి ఉన్న మన ఆరోగ్యం దెబ్బతీసుకుని పేదరికాన్ని ఆహ్వానించిన వారమవుతాం. కావున బ్రహ్మముహూర్తాన కుడివైపుకు తిరిగి నిద్రలేవడం ఎంతో ఆవశ్యకం. హఠాత్తుగా నిద్రలేచి నిలబడ్డం తగదు. నిద్ర నుండి లేచిన తర్వాత పడకపై కూర్చుని తలను నిటారుగా ఉంచి పార్వతి, లక్ష్మి మరియు సరస్వతీ దేవతల స్తోత్రమో లేక నామమో జపించండి. మనం నిద్రపోతున్నప్పుడు రక్త ప్రసారం మందకుడిగా సాగును. ఒక్కసారిగా నిద్రలేచి నిలుచోవడం వల్ల గుండె ఒక్కసారిగా రక్తాన్ని ఎక్కువ మోతాదులో విడుచుటకు ఒత్తిడి కలుగును. దీనివల్ల గుండె స్తబ్దత చెందే అవకాశముంది. కావున మన పెద్దలు నిద్ర నుండి మేల్కొన్న తరువాత కాసేపు కూర్చుని భగవంతుణ్ణి ప్రార్థించమని చెప్పారు. అలా కాసేపు కూర్చొని పడక దిగినట్లయితే రక్త ప్రసరణ అనుకూల స్థితిలో ఉంటుంది. సైన్స్ పై విషయానికి సాక్ష్యంగా ఉంది. అధ్యయనము ప్రకారం 23% గుండె జబ్బు కలవారు ఒక్కసారిగా నిద్ర మేల్కొని లేచి నిలబడడం వల్ల మరణించారని వెల్లడి చేసింది. కావున మన పూర్వుల మంచి మాటల్లో శాస్త్రీయతను గుర్తించి నిద్రలేచిన అనంతరం కాసేపు అలాగే పక్కలో కూర్చుని భగవంతుణ్ణి స్మరించి నిదానంగా లేచి మీ దినచర్య ప్రారంభించండి.